కేసీఆర్ ఓ తాగుబోతు ముఖ్యమంత్రి అన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి. కాంగ్రెస్ ను తిట్టాల్సి వచ్చినప్పుడు ఓ పెగ్ ఎక్కువేసుకుంటున్నారా అని ప్రశ్నించారు. కేసీఆర్ మతిస్థిమితం తప్పి మాట్లాడుతున్నారని మండిపడ్డారు శశిధర్ రెడ్డి. తెలంగాణ ప్రజల దురదృష్టం ఇలాంటి ముఖ్యమంత్రి, తాగుబోతు ముఖ్యమంత్రి, రాహుల్ గాంధీ కాంగ్రెస్ నాయకులపై విమర్శ చేయడానికి ఒక పెగ్గు ఎక్కువేసుకొని వచ్చాడా? మతి స్థిమితం లేకుండా మాట్లాడినట్టుగా మాట్లాడినటువంటి ఈ ముఖ్యమంత్రి తెలంగాణ ప్రజలకు వారు చేసుకున్నటువంటి ఎప్పుడు ఏ పాపం చేసుకున్నారు కానీ ఈ ప్రభుత్వంలో చేతుల్లో పడి రెవెన్యూ సర్ప్లస్ గా ఉండేటువంటి రాష్ట్రం, ఈరోజు అప్పుల పాలు చేసిపోతున్నటువంటి ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం ఈ రకంగా కొనసాగేటువంటి ప్రయత్నం చేస్తే కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకోదు. అక్బరుద్దీన్ చేసిన కమెంట్స్ తో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మాటలు బూటకమని తేలిపోయిందన్నారు విహెచ్. కుమారస్వామి సీఎం అవగాలేనిది, ఎంఐఎం ఎందుకు ముఖ్యమంత్రి కాదన్న వ్యాఖ్యల్లో చాలా అర్థం ఉందన్నారు ఆయన. కేసీఆర్ కు వ్యతిరేకత బాగా ఉందని, కాంగ్రెస్ కు అంటర్ కరెంట్ ఉందని గుర్తించే అక్బర్ అలా మాట్లాడారని చెప్పారు విహెచ్. ఎంఐఎం కూడా ముఖ్యమంత్రి అవుతాడనేది ఒక ఆలోచన అక్బర్ మొదలు పెట్టిండే, అది ఊరికే మొదలు పెట్టలే. టీఆర్ఎస్ ఈ ఐదేళ్ల లోపల, నాలుగున్నర ఏళ్ల లోపల ఎలాంటి అభివృద్ధి చేయలేదు. ప్రజల్లో కరెంట్ కాంగ్రెస్ వైపు ఉంటుంది, ఇది అండర్ గ్రౌండ్ కరెంట్ నడుస్తున్నది. కనుక మేమే డిసైడింగ్ ఫ్యాక్టర్, టీఆర్ఎస్ కు అన్ని సీట్లు రావన్న ఉద్దేశంతో ఇవాళ అక్బర్ కూడా క్లియర్ చేస్తున్నాడు. ఇప్పుడు అర్థమైంది మాకు, అటు ముస్లింలతో దోస్తి, కేంద్రంలతో ఏమో ఆర్ఎస్ఎస్ తో దోస్తి. ఇప్పుడన్నా ప్రజలు అర్థం చేసుకోవాలి, వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ ఇస్ ఓల్డీ ఆల్టర్నే, బీజేపీ లేదు, టీఆర్ఎస్ లేదు. లేకపోతే అక్బర్ ఊకే మాట్లాడాడు ఏమన్నా డైరెక్ట్. నిన్న వరకు మా మీడియా వాళ్ళన్న మీ దాంట్లో ఎవరు ముఖ్యమంత్రి, ఎవరు ముఖ్యమంత్రి అంటే మా రామచంద్ర గుడ్డి అన్నాడే ముఖ్యమంత్రి సబ్జెక్టే కాదు, ఇది గెలిచినాక మేము డిసైడ్ చేస్తామంటే. ఇప్పుడు ఎంఐఎం వాళ్ళు మేమే ముఖ్యమంత్రి అంటాడు, కేసీఆర్ అంటాడు నా కొడుకు ముఖ్యమంత్రి అంటాడు,